నామమున మహిమ కలుగును గాక ఈ రోజు మనక ధ్యానాంశం దేవుణ్ణి సంతోషపరచుట ఇట్లు మన జీవితాల్లో మనం దేవుణ్ణి సంతోషపెట్టినట్లయితే మనం చాలా ఈ భూమి మీద సంతోషంగా ఉండగలుగుతాం దేవుడు మనను పుట్టించాడు మనను సృష్టించాడు ఆయన మన నిర్మాణికుడు ఆయన లేకుండా మనకి జీవన విధానం అనేది కొనసాగట్లేదు ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఆయన కృప ఎంతో గొప్పది అనేక వాత్సల్యం ఎంతో గొప్పది కనుక మన జీవితాల్లో దేవుని మనం సంతోషపెట్టినప్పుడు మనం ఈ భూమి మీద సంతోషంగా జీవించగలుగుతాం చాలా మంది మనుషులను సంతోషపెట్టాలని చెప్పి కోరుకుంటారు అలాగనే ఈ లోకంలో ఉన్నటువంటి మరి విధానాన్ని బట్టి మనం సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటాం ఈ లోక సంబంధమైనటువంటి పనులను చేయటను బట్టి దేనిలో మనిషికి ఆనందం దొరుకుతుందా అని చెప్పి మనిషి ఎదుగుతూ ఉంటాడు అయితే మనం 100 మంది మనుషులను సంతోషపెట్టే కంటే కూడా నిన్ను నిర్మించినటువంటి దేవుని గనుక నువ్వు సంతోషపెట్టగలిగినట్లయితే ప్రతి దినము కూడా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు నేను ఏది చేస్తే సంతోషంగా ఉంటాను ఏ వస్తువులు కొనుక్కుంటే సంతోషంగా ఉంటాను లేకపోతే నా కోసం నా ఇంట్లో ఎలాంటి మరి పరికరాలను అమర్చుకుంటేనే సంతోషంగా ఉంటాను నా శరీరానికి ఎలాంటి ఆహారం తీసుకుంటేనే సంతోషంగా ఉంటాను నేను ఎలాంటి వాటిని నేను మాట్లాడితేనే సంతోషంగా ఉంటానని చెప్పి ఈనాడు మానవుడు గూగుల్ సెర్చ్ చేస్తున్నాడు యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నాడు అలాగనే అనేకమైనటువంటి మరి ఛానల్స్ సెర్చ్ చేస్తున్నాడు మానవుడు ఏమి ఎదుగుతున్నాడంటే తాను సంతోషంగా బ్రతకడానికి ఏమి చేయాలని ఎదుగుతూ ఉన్నాడు ఈ భూమి మీద సంతోషం దొరకనటువంటి మానవుడు చంద్రమండలంలో కూడా వెళ్ళి అడుగుపెట్టాడు అక్కడేమైనా సంతోషం ఉంటుందేమోనని కనుక ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా మరి సంతోషంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏ వ్యక్తి కూడా సంతోషంగా బ్రతకలేకపోతున్నాడు ప్రపంచ జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా తనకు కావలసిన వాటన్నిటిని కూడా అనుభవించాడు ద్రాక్ష వనాలను నాటించాడు అలాగనే మరి తనకు కావలసినటువంటి మరి చక్కని భవనాలను కట్టించుకున్నాడు తనకు కావలసిన వాటిని తాగాడు తన కన్ను ఆశించినంతా కూడా చేశాడు ఈ రీతిగా అన్ని కూడా చేసినప్పటికీ కూడా సొలొమోను అంటున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము కూడా వ్యర్థము ఈ భూ సంబంధమైన వాటిలో ఏది కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు అని భక్తుడైనటువంటి సొలొమోను తెలియజేస్తున్నాడు మరి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మానవుడు ఇక నాకు ఎక్కడ సంతోషం దొరుకుతుందని చెప్పి అనుకుంటున్నాడు కానీ ఈ మానవుడికి నిజంగా సంతోషం దొరికేటువంటి స్థలం కానీ ఈ మానవుడికి నిజంగా సంతోషాన్ని ఇచ్చేటువంటి ప్రాంతం కానీ ఏదైనా ఉన్నది అంటే అది కేవలము దేవునిక సన్నిధి మాత్రమే మరి ఈ కా దినాన ఈ సమయంలో మరి పరిశుద్ధ ఆత్మదేవుడు నా హృదయంలో ఉంచినటువంటి మాటలు మీతో నేను పంచుకుంటున్నాను మన జీవితాల్లో మనము దేవుని ఎలాగూ సంతోషపెట్టాలి దేవుని సంతోషపెట్టాలంటే మనం ఏం చేస్తే దేవుడు సంతోషంగా ఉంటాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి కీర్తన గ్రంథము 37వ కీర్తన 37వ కీర్తన 23వ వచనం ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును కాబట్టి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే మనక క్యారెక్టర్ మనక బిహేవియర్ మనక నడవడిని చూసి ఆయన ఆనందించాలని చెప్పి కోరుకుంటున్నాడు అంటే మనక నడవడి అనేది ఎవరి చేత స్థిరపరచబడాలి సరిచేయబడాలి అనగా దేవుని చేతనే ఇక నడత అనేది స్థిరపరచబడాలి సరిచేయబడాలి దిద్దబడాలి ఎప్పుడైతే దేవుని చేత మనక నడత స్థిరపరచబడుతుందో దిద్దబడుతుందో పవిత్రపరచబడుతుందో దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు మనం చూసేటువంటి చూపును బట్టి మనం మాట్లాడేటువంటి మాటను బట్టి మనం వేసేటువంటి అడుగును బట్టి మనం కూర్చునేటువంటి విధానాన్ని బట్టి మన ప్రవర్తన శైలిని బట్టి దేవుడు ఆనందించాలి అని కోరుకుంటున్నాడు మనం ఇచ్చేటువంటి కానుకలు బట్టో లేకపోతే మనం ఇచ్చేటువంటి వస్తువులను బట్టో లేకపోతే మనం ఇచ్చేటువంటి విలువైనటువంటి అర్పణలు బట్టో దేవుడు సంతోషించాలని చెప్పి దేవుడు కోరుకోవట్లేదు కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడయ్యనంటే ఆయనకి మనక నడవడికలో మనకి ప్రవర్తనలో పరిశుద్ధతను చూసి ఆయన సంతోషపడాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు మన నడతను మనం మార్చుకునేటువంటి జ్ఞానం కానీ బుద్ధి కానీ మనకు లేదు మనక నడతను మనక లేకపోతే ప్రవర్తనను మార్చుకునేటువంటి బుద్ధి జ్ఞానం కనుక మనకు ఉన్నట్లయితే దేవుడికి అవసరం మనకు లేదు
కనుక మన నడతను మనం మార్చుకోలేము కనుక మన ప్రవర్తన మనం సరిచేసుకోలేము కనుక దేవుని చేతనే ఒక నడతన నడత స్థిరపరచబడుతుంది కనుక మళ్ళ మనము దేవునికి అప్పగించుకొని మనము ప్రభువా నన్ను నేను మార్చుకోలేకపోతున్నానయ్యా నన్ను నేను దిద్దుకోలేకపోతున్నానయ్యా నన్ను నేను సరిచేసుకోలేకపోతున్నానయ్యా నీ జ్ఞానము నాకు కావాలి ప్రభువా నీ జ్ఞానంతో నాయక నడతను దిద్దుకునేటట్లుగా నీ కృపతో నాయక నడతను దిద్దుకునేటట్లుగా అయ్యా నీక సన్నిధిలో నాయక నడతను దిద్దుకునేటట్లుగా నాకు బుద్ధి చేయనాయన బుద్ధి దయచేయనాయన నేను యథార్థంగా దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే ఆయన నీకు జ్ఞానమునిచి కృపనిచి ఆయన నీకు కావాల్సినటువంటి వివేకముగల హృదయానిచి ఆయన ఇక నడతను దిద్దుతాడు స్థిరపరుస్తాడు అప్పుడు నిన్ను బట్టి దేవుడు ఆనందించగలుగుతాడు నిన్ను నీవు దిద్దుకున్నట్లయితే నీవు సంతోషంగా ఉండలేవు నేను ఏదో త్రాగుడు అలవాటు మానేస్తానని చెప్పి ఒక వారం రోజులు మానేసి మళ్ళా తిరిగి ఆ వ్యసనాన్ని నువ్వు కొనసాగించవచ్చు లేకపోతే ఒక స్మోకింగ్ అలవాటు నీకు ఉన్నట్లయితే ఒక నెల రోజులు అది మానేసి మళ్ళా నువ్వు తిరిగి దాన్ని కొనసాగించవచ్చు లేకపోయినట్లయితే నీకు ఒక విచారపు అలవాట్లు ఉన్నట్లయితే ఆ యొక్క మానేసేసి మళ్ళా తిరిగి ఆ యొక్క అలవాటు నువ్వు కొనసాగించవచ్చు లేదా నీకు ఈ లోక సంబంధమైనటువంటి సినిమాలు చూసేటువంటి అలవాటు ఉన్నట్లయితే వాటిని నువ్వు మానేసి మళ్ళా తిరిగి కొనసాగించవచ్చు కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను దర్శించినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ముట్టినప్పుడు నీకు ప్రవర్తన విధానాన్ని ఆయన మార్చినప్పుడు ఆ యొక్క నడత అనేది పరిశుద్ధపరచబడుతుంది మళ్ళా తిరిగి నువ్వు పాపంలో పడిపోకుండా అనుదినము కూడా ఆయన నీకు కృపనిస్తాడు అప్పుడు నీ నడతను బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు కాబట్టి మరి మన యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే మన నడత ఎలా ఉందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన నడత మార్చబడినప్పుడు ఏమండి దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు దేవునికి ఏదైతే ఇష్టం లేదో ఆ ఇష్టం లేనటువంటి నడతను మన నుండి దూరపరిచేటట్లుగా మనము దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి మనం దేవుని మీద ఆధారపడి నాయన నీ జ్ఞానము నీవయ్యా నీ ఆలోచన నీవయ్యా నీకు నడిపింపు నీవయ్యా నన్ను నేను మార్చుకోవాలని అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను కానీ నన్ను నేను మార్చుకోలేకపోయాను ప్రభా నీవే నన్ను మార్చాలి ప్రభువా అని యథార్థంగాను దేవుని మీద గనుక ఆధారపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించి నీ నడతను ఆయన మార్చబోతున్నాడు ఇక మాటలు ఎక్కడ కూర్చుని వింటున్నప్పటికీ కూడా ఇక కార్యక్రమాన్ని నువ్వు ఎక్కడ ఏమైనా కూర్చుని చూస్తున్నప్పటికీ కూడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నీక నడతను సరిచేసి ఆయన నిన్ను బట్టి ఆనందించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు కూడా అనుకుంటున్నావేమో దేవుని సంతోషపరిచే జ్ఞానం నాకు లేదు ఏమంటే దేవుని సంతోషపరిచే అర్పణ నేను ఇవ్వలేకపోతున్నాను దేవుని సంతోషపరిచేటువంటి జీవితాన్ని నేను జీవించలేకపోతున్నానని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో అయితే కృంగిపోతున్నటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు పడిపోయినటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొద్ద నుండి చెదిరిపోయిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటిలో కూడా ఒకవేళ నువ్వు విఫలమైపోయామో దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి విషయంలో మరొకసారి ప్రయత్నించి చూడు దేవుడు నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు దేవుని విశ్వాసాన్ని నుంచి ఒక దేన హృదయాన్ని కలిగి ఉండి కన్నులతో ప్రభా నా యొక్క నడతను స్థిరపరచు నాయన నా నడతను బాగు చేయ నాయన నా నడతను సరిచే ప్రభా నా నడతంతటి మీద నా ప్రవర్తనంతటి మీద నీకు అధికారానికి నేను ఒప్పుకుంటున్నాను ప్రభా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి చూడు ఆత్మదేవుడు నిన్ను దర్శించి ఆయన నీకు నూతనమైన హృదయాన్ని నూతనమైన మనసునిచ్చి నీ నడతను ఆయన స్థిరపరిచి ఒక నూతనమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు కాబట్టి నీ జీవితంలో నీవు దేవుని సంతోష పెట్టాలని అనుకుని మరి నడతను స్థిరపరచబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా ఒకసారి ఆలోచన చేయి కనుక ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి అంటే మొదటిగా నీ నడత స్థిరపరచబడాలి నీకున్నటువంటి చెడు వ్యసనాలు నీకున్నటువంటి దుర్వ్యసనాలు నీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి వ్యసనాలను నువ్వు విడిచిపెట్టడానికి దేవుని మీద ఆధారపడి నీ నడతను సరిచేసుకున్నట్లయితే నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు రెండవదిగా మనం చూసినట్లయితే నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి అని అంటే నువ్వు దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉండాలి నువ్వు దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉండాలి కీర్తన గ్రంథము 147వ కీర్తన 11వ వచనం తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే నిన్ను బట్టి నువ్వు దేవుని ఎడల
భయమును భక్తిని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. నువ్వు దేవుని సంతోషపరచాలి అంటే నీవు చూస్తున్నప్పుడు నీలో దేవుని భయం ఉండాలి, నువ్వు మాట్లాడేటప్పుడు నీలో దేవుని భయం ఉండాలి, నీవు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దేవుని యొక్క భయం అనేది నీలో ఉండాలి. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆనందిస్తాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో కనుక మనం చూసినట్లయితే హనన్యా అందరికంటే కూడా భయభక్తులు గలవాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. హనన్యా అందరికంటే కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి హనన్యా తన జీవితాన్ని బట్టి దేవుణ్ణి సంతోషపెట్టగలిగాడు. అందుకనే హనన్యా కూడా సంతోషంగా ఉండగలిగాడు. ఆయన కోటకు అధిపతి అయ్యాడు, ఒక నాయకుడుగా ఉన్నాడు. దేవుడు ఆయనకు ఒక ప్రత్యేకతను ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో. దానికి గల కారణం ఏమిటంటే హనన్యా అందరికంటే కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను రాయించి ఉన్నాడు. చాలా మంది భయభక్తులు కలిగినటువంటి వారు ఈ భూమి మీద ఉండవచ్చు, కానీ వారిలో నీవు ఎక్కువ భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నిన్ను బట్టి దేవుడు ఆనందించేటువంటి వాడిగా ఉంటాడు. అలాగనే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే ఒబద్య బహుభయభక్తులు గలవాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఒబద్య ఏమండి బహుభయభక్తులు గలవాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఒబద్య మరి రాజు యొక్క గృహ నిర్వాహకుడు, రాజుకు నమ్మకస్తుడిగా ఉంటున్నాడు. అహాబు రాజు దగ్గర ఆయన పరిచర్య చేస్తున్నాడు. అహాబు రాజు అన్యుడు, ఏమండి అహాబు రాజు దేవుని ఎరగనటువంటి వాడు, ఏమండి దేవునితో సరైనటువంటి సహవాసం సంబంధం లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి ఒబద్య ఏమని పరిచర్య చేస్తున్నాడు. ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు వాడిన పదం ఏమిటంటే బహుభయభక్తులు కలిగినటువంటి వాడు అని రాయబడి ఉంది. అంటే ఎక్కువ భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి రాయబడి ఉంది. ఆయన ఆనాటి దినాల్లో కరువు కాలంలో అనేక మంది సేవకులను ఆయన పోషించాడు. తన ప్రవర్తన ద్వారా రాజును సంతోష పెట్టాలను, తన ప్రవర్తన ద్వారా తన ఇంటి వారిని సంతోష పెట్టాలను, తన ప్రవర్తన ద్వారా తన యొక్క సంఘాన్ని సంతోష పెట్టాలను ఒబద్య కోరుకోలేదు. కానీ ఒబద్య తను సృష్టించినటువంటి దేవుణ్ణి సంతోష పెట్టాలనుకున్నాడు. కనుక ఒబద్యాను బట్టి దేవుడు ఎంతగానో ఆనందించేటట్లుగా ఒబద్య ఏమండి దేవుని ఎడల బహు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆనాటి దినాల్లో ఏలియా ప్రవక్త కూడా ఉన్నాడు, ఏమండి మరి ఏలియా ప్రవక్త కూడా ఆనాటి దినాల్లో నివసిస్తున్నాడు. అలాంటి కాలంలోనే ఒబద్య దేవుని కొరకు జీవించాడు, తన జీవితంలో తాను సంతోషంగా ఉన్నాడు, కరువు కాలంలో పోషించబడ్డాడు. కాబట్టి నీవు కూడా ఏమండి మరి దేవుని సంతోష పెట్టాలనేటువంటి మనసు కలిగినటువంటి వాడవైతే, హృదయం కలిగినటువంటి వాడవైతే ఈ దినమే ఒక మంచి తీర్మానాన్ని చేసుకో, ఈ దినమే ఒక మంచి నిర్ణయాన్ని నువ్వు తీసుకో. ఈ రోజు నుంచైనా నేను దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, ఈ క్షణం నుండైనా నేను దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని సంతోష పెట్టాలి అనేటువంటి ఒక ఆశతో నీవు గనక ప్రార్థన చేయగలిగినట్లయితే, నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నిన్ను బట్టి దేవుడు ఆనందించేటువంటి వాడిగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి సంతోష పెడతావో గుర్తుంచుకో, దేవుడు నిన్ను సంతోష పెడతాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా నిన్ను సంతోష పెట్టలేడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువు కూడా నిన్ను సంతోషపెట్టలేదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ విలాసవంతమైన సౌకర్యాలు కూడా నిన్ను సంతోషపరచలేవు. కానీ నిన్ను నిర్మించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నువ్వు నిత్యము కూడా ఆనందంగా ఉండేటట్లుగా అన్ని ఆయన నీ హృదయంలో ఆయన సన్నిధిని ఉంచి ఆయన నిన్ను సంతోష పెడతాడు. ఆయన మందిరంలో ఆయన నిన్ను సంతోష పెడతాడు, ఆయన వాక్ ద్వారా ఆయన నిన్ను సంతోష పెడతాడు. మరి నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా, లేదా ఒక నామకార్థమైన జీవితాన్ని జీవిస్తానని చెప్పి అనుకుంటున్నావా, ఒక ఆచారమైనటువంటి భక్తిని చేద్దామని చెప్పి అనుకుంటున్నావా, ఒక అలవాటుతో కూడిన ప్రార్థన చేద్దామని అనుకుంటున్నావా? భయభక్తులు కలిగి ప్రభు కొరకు జీవించు, నిన్ను బట్టి దేవుడు సంతోషించబోతున్నాడు. ఇక మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో ఎవరిని కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన శతాధిపతి అని దేవుని వాక్యంలో రాయబడింది. శతాధిపతి అనగా 100 మంది మీద అధికారి, 100 మంది మీద ఆయన నాయకుడు. ఏమండి తనకు కూడా ఒక పైనాయకుడు ఉంటాడు, అయినప్పటికీ కూడా పైనాయకుడిని సంతోష పెట్టడానికి ఆయన కూడా నమ్మకంగా పరిచర్య చేయవలసి ఉంది. తన కింద కూడా 100 మంది పనిచేస్తూ ఉంటారు, వారు కూడా ఇతన్ని సంతోషపెట్టాల్సినటువంటి బాధ్యత వారికి ఉంటుంది. మనం ఏ పనులు అయితే ఉన్నామో ఆ పనిని మనం చక్కా చేసి ఏమని లోక యజమానిని ఎలా అయితే మనం సంతోష
సంతోషపెట్టాలని మనం కోరుకుంటామో అలాగే మనం సృష్టించినటువంటి పరలోకపోయే జీవానిని కూడా మనం సంతోషపరిచినట్లయితే మన జీవితాల్లో మనం సంతోషంగా ఉంటాం. ఈ శతాధిపతి అయినటువంటి కొనేలి తను చేస్తున్నటువంటి పనిలో తను ఎవరిని లంచాలు తీసుకునేవాడు కాదు, మోసాలు చేసేవాడు కాదు, బద్ధకస్తుడిగా ఉండేవాడు కాదు, ఎవరిని చాలా శ్రద్ధ కలిగి ఎవరిని మరి దేవుణ్ణి సేవిస్తూ తనకిచ్చినటువంటి పనిలో నమ్మకత్వాన్ని తాను కనపరిచేటువంటి వాడు. అతడు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు గనుక ఎవరిని కొనేలి దేవుణ్ణి సంతోషపెట్టాడు. దేవుని యొక్క దూతే తన దగ్గరకు దిగి వచ్చింది. తన బంధువులందరూ కూడా రక్షణ పొందడానికి కొనేలిని దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. ఎవరిని తన దగ్గర ఉన్నటువంటి సైనికుడు కూడా ఎవరిని ఒక మంచి ఆత్మీయుడిగా కొనేలి తయారు చేయగలిగాడు. మన యొక్క జీవితాలలో కూడా మనం దేవుణ్ణి సంతోషపెట్టినట్లయితే మన ఇంటి వారిని మనం రక్షించుకోగలుగుతాం. కొనేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. మొదట తాను దేవునికి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటుని బట్టి తన ఇంటి వారు కూడా దేవుని ఎడల విశ్వాసాన్ని ఉంచారు. కాబట్టి మన ఇంటి వారు కూడా రక్షించబడాలి అని అంటే మన జీవితాల్లో మనం కూడా సంతోషంగా ఉండాలి అంటే దేవుని మనం సంతోషపెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి దేవుని సంతోషపెట్టేటువంటి మనస్సు నీకుందా? దేవుని సంతోషపెట్టేటువంటి హృదయం నీకుందా? ఇగో నా యజమానిని సంతోషపెట్టడం కోసం ఒక గంట నేను పనిచేద్దాంలే అని నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి చేపలో ఎవరిని మరింత ఎక్కువ కష్టపడి మరికొంత సంపాదించి నా ఇంటి వారిని నా బిడ్డలను సంతోషపెట్టాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదట నువ్వు సంతోషపెట్టవలసింది ఎవరినంటే నిన్ను సృష్టించినటువంటి దేవుని నువ్వు సంతోష పెట్టాలి. ఒకవేళ నీ ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసేమో, ఒకవేళ నీ వాక్యపు జీవితాన్ని నిర్లక్ష్యం చేసేమో, ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి విషయంలో ఒకవేళ నిర్లక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో, ఆదివారం కూడా దేవుని మందిరానికి వెళ్లకుండా ఏదో సంపాదించి ఇంటి వారిని సంతోష పెట్టాలనుకుంటున్నావేమో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించు, దేవునికి భయపడు, దేవునికి క్రమాన్ని నువ్వు పాటించు, దేవునికి వాసినటువంటి స్థానాన్ని నువ్వు దేవునికి ఇచ్చి దేవుని సంతోషపెట్టు నువ్వు నేర్చుకో, నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. ఇలా బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే అనేకమైన భక్తులు దేవుని ఎడల భయభక్తులు కలిగి వారి జీవితాల్లో వారు దేవుణ్ణి సంతోష పెట్టగలిగారు. ఎవరిని దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉన్నటువంటి ఏబు కూడా ఎవరిని తను కలిగి ఉన్న 10 మంది బిడ్డలను కోల్పోయినప్పటికీ కూడా దేవుణ్ణే సంతోష పెట్టడానికి దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగునుగా కాని దేవుని ఎడల భయభక్తులను చూపించాడు ఏబు భక్తుడు, దేవుని ఎడల విశ్వాసాన్ని కనపరిచాడు ఏబు భక్తుడు. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, అలాంటి భయభక్తులను కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను సంతోష పెడతాడు. కోల్పోయినటువంటి ఆ 10 మంది బిడ్డలను కూడా ఏబుకు దేవుడు తిరిగి ఇచ్చాడు. ఏమైనా కోల్పోయినటువంటి సంపదను దేవుడు మళ్ళా దేవుడు తిరిగి ఇచ్చాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్ళా తిరిగి ఏమైనా ఏబుకు దేవుడు తిరిగి ఇచ్చాడు. ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని ఎడల భయభక్తులు కలిగి లేడు కానీ ఏబు, ఆశీర్వాదం ఉన్నప్పుడే దేవుని ఎడల భయభక్తులు కలిగి లేడు కానీ ఏబు, ఈ భూసంబంధమైన ఉన్నప్పుడే ఏమని దేవుని ఎడల భయభక్తులు కలిగి లేడు కానీ ఏబు, ఏమని తన కష్ట స్థితిలో ఉన్నప్పటికీ, తన అనారోగ్యమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా కోల్పోయినప్పటికీ కూడా ఏబు దేవుని ఎడల భయభక్తులను విడిచిపెట్టలేదు. కనుక దేవుడు మరలా ఏబును తిరిగి ఆశీర్వదించాడు. నువ్వు కష్టస్థితి గుండాను వెళుతున్నావా? సమస్యలు గుండాను వెళుతున్నావా? అనారోగ్యం గుండా వెళుతున్నావా? ఆర్థికమైన ఇబ్బందులు గుండా వెళుతున్నావా? శోధల గుండా వెళుతున్నావా? అయితే నీతోనే దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా భయభక్తులు కలిగి ఉండటానికి తీర్మానం చేసుకో. నువ్వు ఉన్నటువంటి స్థితిలో నువ్వు దేవునికి భయపడాలని, నువ్వు దేవునికి భక్తి చేయాలని నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు కోరుకున్నట్లయితే నీ కష్టంలోనే, నీ శ్రమలోనే, నీ బాధలోనే దేవుడు నిన్ను దర్శించి మళ్ళా దేవుడు నిన్ను రుణంతలుగా దీవించబోతున్నాడు, మళ్ళా దేవుడు నిన్ను రుణంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితి గుండా వెళుతున్నప్పటికీ కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలనేటువంటి మనస్సును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాటి భక్తులు కూడా ఏమంటే వారు వెళుతున్న శ్రమల పరిస్థితుల్లో, వారు వెళుతున్న శోధనల పరిస్థితుల్లో, వాళ్ళు వెళుతున్న కష్టతరమైన పరిస్థితుల్లో వాళ్ళు దేవుణ్ణే సంతోష పెట్టాలనేటువంటి మనస్తత్వాన్ని వారు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు, దేవుడు వారిని సంతోష పెట్టాడు, దేవుడు తిరిగి వారిని ఆశీర్వదించాడు. ఇక నా జీవితంలో నేను పైకి రాలేలే, ఇక నా జీవితంలో కోల్పోయిన వాటిని నేను తిరిగి పొందుకోలేలే, ఇక నా జీవితం నిరాశ నిస్సృహలకుండా వెళ్తుందని చెప్పి నువ్వు అనుకునవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మళ్ళా దేవుడు నిన్ను తిరిగి లేపబోతున్నాడు, మళ్ళా
దేవుడు తిరిగి నూతన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు పడిపోయిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తి నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుని సంతోషపెట్టడానికి నువ్వు తీర్మానం చేసుకుంటావా? దేవుని సంతోషపెట్టడానికి నువ్వు నిర్ణయం చేసుకుంటావా? ఈ రీతిగా గనుక నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే, నిర్ణయాన్ని చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను బట్టి తప్పనిసరిగా ఆనందిస్తాడు, నీవు కూడా ఆనందంగా ఉండగలుగుతావు. మూడవదిగా మనం చూసినట్లయితే ఎవరు దేవుణ్ణి సంతోషపెడతారంటే ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారు దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతారు. ఇందాక చదివిన వాక్యంలోనే మనం చూసినట్లయితే 147వ కీర్తన 11వ వచనంలో తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. యెహోవా యందు కృప దొరుకును అని కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు చెప్తున్నాడు. యెహోవా దగ్గర ఏమి మనకు దొరుకుతున్నాయి అంటే కనిపెడితే కృప మనకు దొరుకుతుంది. అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ రాసిన పత్రికలో అంటున్నాడు, ఆయన కృపాశ్రమం యొద్దకు మనం చేరినట్లయితే సమయోచితమైనటువంటి కృప ఆయన కృపాశ్రమం దగ్గర మనకు దొరుకుతుందని చెప్పి అపొస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు. కాబట్టి ఈ మానవ జీవితంలో ఈ కఠినమైనటువంటి పరిస్థితుల్లో మనము ప్రభువులో మనం సాగిపోయి సంతోషంగా ఉండాలంటే అనుదినము కూడా మనకి ఏమి కావాలి అనంటే కృప కావాలి. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దినము నీకు ఉన్నటువంటి అవసరతలు తీర్చబడాలంటే ఆయనకు కృప నీకు కావాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తునామ మహిమలో ఏమని మీకు ఉన్న ప్రతి అవసరతను కూడా తీర్చునని ఏమని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన కృపని కృమరించబడినప్పుడు నీకు ఉన్నటువంటి పరిస్థితులు మార్చబడతాయి. ఆయన కృపని ఎడలా చూపినప్పుడు నువ్వే పరిస్థితి గుండా వెళ్తున్నా ఆయన సమృద్ధినివ్వగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన కృప కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా కనిపెట్టాలి. ఏదో ఒక ఆచారంగా కొద్దిసేపు మాట్లాడటం కాదు కానీ, ఏదో ఒక అలవాటుగా కొద్దిసేపు మాట్లాడటం కాదు కానీ, నువ్వు ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టి ఆయన నాకు ఏ ఆలోచన ఇవ్వాలనుకుంటున్నాడు, ఆయన నాకు ఏ జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు, ఆయన నాకు ఏ తలంపు ఇవ్వాలనుకుంటున్నాడు, నన్ను ఈ దినాన ఏ మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు అని చెప్పి నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ఆయన కృప కొరకు కనుక కనిపెట్టినట్లయితే నిన్ను దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాటి రాజులు వారికి ఏమని అర్ధబలం ఉన్నప్పటికీ, అంగబలం ఉన్నప్పటికీ, ఏమని వారికి జ్ఞానం ఉన్నప్పటికీ, మనుషులకు సహాయం వారికి ఉన్నప్పటికీ, వారి చేతిలో కత్తులు డాలలు ఉన్నప్పటికీ వారు విజయం కొరకు దేవుని కృప మీద వాళ్ళు ఆధారపడేవాళ్ళు. యోధరాజులు దేవునికి కృప మీద వాళ్ళు ఆధారపడేవాళ్ళు. కాబట్టి దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించేవాడు. వస్తున్న శత్రువులు ఎంత బలవంతులైనప్పటికీ, ఎంత అధికులైనప్పటికీ కూడా ఏమని వారిని వారు ఓడించగలిగారంటే యెహోవా కృప నిరంతరమును అని చెప్పి యెహోషాపాతు పాట పాడి దేవుని స్తుతించినప్పుడు మూడు పక్కల వచ్చినటువంటి సైన్యమంతా కూడా వారు వారే పోల్చుకుని ఏమైనా యుద్ధము చేయకుండా యెహోషాపాతుకు దేవుడు జయాన్నిచ్చాడు. యెహోషాపాతు ఉపవాసముండి దేవునికి కృప కొరకు కనిపెట్టాడు గనుక ఏమని ఆయన యుద్ధంలో ఏం ప్లాన్ వేసుకున్నాడంటే దేవుడిచ్చిన ప్లాన్ ప్రకారం యెహోవాను స్తుతించండి, ఆయన కృప నిరంతరమును అనేటువంటి ఒక పాటను పాడుకుంటూ యెహోషాపాతు యుద్ధంలో ముందుకు వెళ్ళాడు. ఏమండి పాటలు పాడేటువంటి వారిని ముందు పెట్టుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఏమండి మరి యెహోషాపాతు ముందుకెళ్ళాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా అయ్యా నువ్వు కృపనిస్తున్నందుకే వందనాలు నాయన అని ఓ ప్రత్యేకంగా ఒక 5 లేదా 10 నిమిషాలైనా దేవుని మీరు స్తుతించండి. చాలంత కృప ఈ దినాన నాకు ఇస్తున్నందుకే వందనాలు ప్రభు అని మీరు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన కృపను కాపాడుతుంది, ఆయన కృపని సంతోషపెడుతుంది, ఆయన కృప ఊహించలేని మేలలను జీవితంలో జరిగేటట్లు చేస్తుంది. నువ్వు వెళుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మార్చివేసి నిన్ను ఒక నూతనమైన మార్గంలో ఆయన కృపను నడిపిస్తుంది. కాబట్టి ఆయనకు కృప కొరకు కనిపెట్టి చూడు. నీ జీవితంలో అద్భుతమైన విజయాలను చూసి దేవుని యందు ఆనందించేటువంటి బిడ్డగానే ఉంటావు. సాతానుడు మనం రకరకాలుగా శోధించాలని, రకరకాలుగా వాళ్ళ పాపంలో పడేయాలని, ఏమని మన జీవితం మీద విరక్తి కలగజేసి మనం నిరుత్సాహపరచాలని అనేక రకాలుగా ప్రతిదినము కూడా సాతాను మన మీద దాడి చేస్తూ ఉంటాడు. సాతానిక దాడిని మనం ఓడించి అంటే ఎవరి మనలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని, మనలో ఉన్నటువంటి నిరాశను, మనలో ఉన్నటువంటి ఆ బాధను, మనలో ఉన్నటువంటి ఆ ఓడిపోయే అవిశ్వాస స్వభావాన్ని మనం జయించాలి అంటే మనం తప్పనిసరిగా దేవునికి కృప మీద మనం ఆధారపడాలి. ఆయన కృప మనం మన పైకి వచ్చినప్పుడు ఆ కృప మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనల్ని నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు మీదకి దేవుని కృప వచ్చినప్పుడు వారి యొక్క అన్నలందరికంటే కూడా ఎవరిని దావీదుకు ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు. ఏమండి
యోసేపుకు దేవుని కృప వచ్చినప్పుడు అందరిలో ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా యోసేపు నిలబడ్డాడు. ఎవరిని సొలొమోనుకు దేవుని కృప వచ్చినప్పుడు వారి అన్నదమ్ములందరి మధ్యలో ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా సొలొమోను నిలబడ్డాడు. అలాగనే మరి ఎవరిని అపొస్తలుడైనటువంటి పౌలు మీదకి దేవునికి కృప వచ్చినప్పుడు అపొస్తలులు ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుని కొరకు నిలబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ భూమి మీద నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నావా? ఈ భూమి మీద నువ్వు ఎవరిని దేవునిలో ఆనందిస్తూ ఎవరిని ఈ భూమి మీద నువ్వు సంతోషంగా నీ కాలాన్ని గడపాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావా? అయితే ఎవరు ఆయన కృప కొరకు ఏగుజాం ప్రార్థనలో కనిపెట్టు, మధ్యాహ్నం జాం ప్రార్థనలో కనిపెట్టు, సాయంకాలం ప్రార్థనలో కనిపెట్టు. ఆయన కృప నిన్ను ఖచ్చితంగా సంతోషపరుస్తుంది. ఆయన కృప నీకు నిన్ను తృప్తిపరిచేటువంటి కార్యాలను చేసి అది ఆ కృప నిన్ను ఆనందింపచేస్తుంది. కనుక ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టు. ఏ పరిస్థితులు అయితే నీకు చేయలేదో, ఏ పరిస్థితులు అయితే నువ్వు ఓడిపోతున్నావో, ఏ పరిస్థితులు అయితే దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావో, ఆ పరిస్థితుల్లో నువ్వు దేవునికి దగ్గరగా ఉండేటట్లుగా, నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండేటట్లుగా, నువ్వు దేవుని కొరకు ఓ ప్రత్యేకంగా జీవించేటట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన జీవితంలో నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావా? మనుషులను సంతోష పెట్టాలని నువ్వు కోరుకుంటున్నావా? ఈ రోజున మనుషులు ఎవరి అనేకమైనటువంటి విందులు ఆర్భాటాలు చేస్తున్నారు. ఆ విందులు ఆర్భాటాలలో మనుషులను సంతోష పెట్టడానికి వారు రకరకాలైనటువంటి కార్యక్రమాలను వాళ్ళు చేస్తున్నారు. కానీ వాటిని బట్టి మనిషికి నిజమైనటువంటి సంతోషం అనేది ఉండటం లేదు. కానీ నీ జీవితంలో నువ్వు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమంలో దేవుణ్ణి నేను సంతోష పెట్టాలి, దేవుని వాక్యాన్ని ప్రకారమే నడుచుకుని దేవుణ్ణి నేను ఆనంద పెట్టాలి అని చెప్పి నువ్వు మంచి కోరిక కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ బ్రతుకును బట్టి దేవుడు ఖచ్చితంగా ఆనందిస్తాడు. నీవు ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా అయ్యా నేను సంతోషంగా బ్రతకడానికి నీ కృప నాకు చాలయ్యా అని నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు చెప్పగలుగుతావు. ఈనాడు మానవుడు ఎవరిని సంతోషంగా బ్రతకడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు, వాటన్నిటిలో దేనిలో కూడా ఈ మానవుడికి సంతోషం అనేది లేదు. కానీ ఈ దినాన ఈ సమయంలో ఈ గడిలో దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు నీ యొక్క నడతను సరిచేసుకుని స్థిరపరచుకుని నువ్వు దేవుని సంతోష పెట్టాలని చెప్పి నిర్ణయం చేసుకో. దేవుని ఎడలా భయభక్తులు కలిగి భక్తులులాగా దేవుని సంతోష పెట్టాలని నువ్వు కోరుకో. ఆయన కృప కొరకు కనిపెట్టి నువ్వు దేవుని సంతోష పెట్టాలని నువ్వు కోరుకో. తప్పనిసరిగా నీ జీవితంలో నువ్వు ఆనందంగా జీవిస్తావు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మిగిలిపోతావు. నీ భూమి మీద ఉన్న కొద్ది దినాలు కూడా దేవుడిచ్చేటువంటి ఆ శాంతి సమాధానాలను సమృద్ధిగా నువ్వు అనుకుని పొందుకొనగలుగుతావు. అటు కృప అటు ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ అనుగ్రహించునుగాక. మీ జీవితాలను దేవుడు సంతోషపరచునుగాక. ఒకవేళ సంతోషం లేక ఒకవేళ మానసికంగా నువ్వు కృంగిపోతూ మనశ్శాంతి లేక బ్రతుకు మీద విరక్తి కలిగి విసుగు కలిగి నువ్వు బ్రతుకుతున్నామో నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నీ మాటలు ఎంతమంది విని నేను సంతోషపెట్టాలని ఆశపడుతున్నారో అటు వారందరినీ కూడా మీరు దర్శిస్తున్నందుకే వందనాలు ప్రభువా. వారందరి జీవితాల్లో నూతనమైన సంతోషాన్ని మీరు పుట్టిస్తున్నందుకే వందనాలు ప్రభువా. ఈ మాటలు వింటున్నటువంటి వీళ్ళందరి జీవితాలను దర్శించి వారిని ప్రత్యేకపరిచి నూతనమైన మార్గంలో మీరు నడిపిస్తున్నందుకే వందనాలు నాయన. నీ చిత్తమును జరిగించమని నాయన, నేను సంతోషపెట్టే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమె. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పైన ఫోన్ కాల్కు తెలియపరిచి మీ ప్రార్థన అవసరతలను తెలియపరచండి. మీకోసమే ప్రార్థన చేస్తాం. ప్రతి నెల 8వ తారీఖు 24 గంటల ప్రార్థన జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 28వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 29వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. మీరు ప్రార్థన అంశాలను కనుక తెలియపరిచినట్లయితే ఆ 24 గంటల ప్రార్థనలో మీకోసం ప్రత్యేకమే ప్రార్థన చేస్తాం. మీరు కూడా 24 గంటలు విరామం లేకుండా ప్రార్థన చేయాలని ఆశ మీకు కలిగి ఉన్నట్లయితే మా కంకటావాలో క్రీస్తు ఆవాస ప్రార్థన మందిరానికి మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగంలో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకోనటువంటి వారైతే
మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్న ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్గొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత చాతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తావాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.